దురదృష్టకరంగా చాలా దురదృష్టకరంగా పండుగ వాతావరణం, ఇలాంటి పండుగ వాతావరణం సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం, దానికి ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు అకారణంగా ఒక లేని గొడవను సృష్టించి అసలు ఆ భాష విన్నా కానీ వాళ్ళు మాట్లాడిన భాష ఈ స్థాయిలో ప్రజాప్రతినిధులు మాట్లాడారా? ఈ స్థాయిలో అకారణంగా మేము కవ్వించకుండా ఒక మాట మాట్లాడకుండా మేమేదో మా పొలిటికల్ ఆర్గనైజేషన్ పార్టీ వ్యవహారాలు, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, వీటి మీద దృష్టి సారించి, అమరావతి రాజధాని రైతుల సమస్యలు వీటి మీద దృష్టి సారించి ముందుకెళ్తా ఉంటే మా మీద కారణంగా సభ్య సమాజంలో ఎవరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తూ మా ఆడపడుచుల మీద, మా నాయకుల మీద నిరసన కార్యక్రమానికి వాళ్ళ అన్న మాటలకి నిరసనగా రోడ్ల మీద బైఠాయిస్తే, మా ఆడపడుచుల మీద జరిగిన దాడి కానీ, మీరు తిట్టిన తిట్లు కానీ ఇవన్నీ క్షమించలేనివి. రెచ్చగొట్టడానికి, శాంతి భద్రత సమస్యలను సృష్టించడానికి ఎంతసేపు రెచ్చగొట్టి, చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి సమాజంలో చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నాం. ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాను. మా నాయకుల మీద ఐపీసీ 307 పెడుతున్నారంటే దేనికి పెడతానని అడిగాను. వాళ్ళు తిట్టి ప్రత్యర్థి పార్టీలని మీరు తిట్టి, అపోజిషన్ పార్టీస్ని మీరు తిట్టి, మీరు బూతులు తిట్టి నిరసన చేస్తే మా మీద కేసులు, మా వాళ్ళ మీద. ఆడబిడ్డలను చూడకుండా కూడా, ఆడపడుచులను చూడకుండా కూడా వాడిన భాష పోలీస్ శాఖ కూడా చోద్యం చూస్తున్నట్టుగా చూడటం చాలా బాధ కలిగించింది. ఇదే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. మా సహనం చేతకంతన కాదు. బలం ఉండి మాట్లాడుతున్నాం మేము. బలం ఉన్న వాళ్ళని కాబట్టే భరిస్తున్నాం. రెచ్చగొట్టాలి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలి అని మేము అనుకుంటే మీరెవ్వరికి ఉండలేరు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. తెగించి రోడ్ల మీదకి వస్తాం.